బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో నెల రోజులు పోలీస్ ఆంక్షలు విధించారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బిఎన్ఎస్ చట్టం 163 సెక్షన్ ప్రకారం ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆయన. దాని ప్రకారం హైదరాబాద్ లో నెల రోజులు ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలుండదు. ఇక ఐదుగురికి నుంచి భూమి తుడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నవంబర్ 28 వరకు ఆంక్షలు అమలవుతాయని ఉత్తర్వుల్లో తెలిపారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నెల మొత్తం పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు నిర్వహించొద్దని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్టు, అదేవిధంగా విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు విఘాతం కలిగించే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నట్టు రిపోర్ట్ రావడంతోనే ఈ నవంబర్ 28 వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎవరు కూడా 5 మంది కంటే ఎక్కువ గుమికూడి మీటింగ్స్ కానీ జనసంధానం కానీ గుమికూడొద్దు అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కమిషనర్ సివి ఆనంద్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 144 సెక్షన్ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో పూర్తిగా ఈ నెల రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో హైదరాబాద్లో కొన్ని పార్టీలు కావచ్చు, వ్యక్తులు, సంస్థలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ చెప్తున్నారు. ఒకవేళ ధర్నా పార్క్ వద్ద ధర్నాలు చేసేవారు కూడా ఖచ్చితంగా పోలీస్ అనుమతితోనే అక్కడ ధర్నాలు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితమైన సమాచారం పోలీసులకు ఇవ్వాలి, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.